కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో రోడ్డు డ్రైనేజీల విస్తరణలో భాగంగా ఆక్రమణలు తొలగించడంపై రోజురోజుకో దుమారం చెలరేగిపోతోంది. మొన్న ఒక వ్యక్తి టవర్ ఎక్కి నిరసన తెలపడం, నేడు మరో వ్యక్తి ఆల్అవుట్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలేశ్వరం పట్టణంలో దుకాణాల ఆక్రమణలను నగర పంచాయతీ అధికారులు తొలగించడం చేపట్టారు. షాపులు కూల్చారనే ఆరోపణలతో సీడగం శ్రీనివాసరావు అనే వ్యక్తి గత నెల 12వ తేదీన టవర్ ఎక్కి ఆత్మహత్యత్నానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో డ్రైనేజ్ విస్తరణలో భాగంగా దుకాణాలు తొలగిస్తున్నట్లు తెలపడంతో గత 50 సంవత్సరాలుగా అదే స్థానంలో ఉపాధి పొందుతున్నట్లు తెలిపి మనస్తాపంతో ఇంటిలో కూర్చుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగా సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనంతరం దోమలను చంపే మందు ఆల్అవుట్ తాగి చనిపోయేందుకు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రతివాళ్ళు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మా షాప్లో మా ప్రత్యేకంగా మా షాప్లో తీసేస్తానని అన్నారండి. అంటే మా అబ్బాయి వెళ్ళి ఇలా మా బొట్టుదారు అదే అండి, మా భవిష్యత్తు తీసేస్తే అలాగా కొంచెం ఉంచి కొంచెం తీసేసుకోండి, మేము మొత్తం తీయద్దంట్లేదు, తీయకంటే కొంచెం తీసుకోండి, మీకు కావాల్సినంత కొంత తీసుకొని కొంచెం ఉంచండి, మా బొట్టుదారు మాకు ఉంచండి, దాని మీద బతికేవాళ్ళమండి మేము అని అంటే ఇవాళరా రేపురా ఇవాళరా రేపురా అని 4 రోజులు బట్టి అలా తిప్పించాడండి. ఎవరండి? చల్మీ గారు. తిప్పేంత వాళ్ళ ఉదయం కూడా 4 గంటలు లేచి రమ్మన్నారని వెళ్తే నా 6 గంటల దాకా కూడా అలా గారు తిరుగుతూనే ఉన్నాడండి. నిమిషం నిమిషానికి కూడా తిరుగుతున్నా సరే బయటికి రాలేదటండి. కాకపోతే రాత్రి అయితే ఘర్షణ అయితే నీ ఉద్యోగం కూడా పీకెత్తాను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పు అన్నాడటండి. షాపులు కూడా ఏంటండి ఉద్యోగం విషయం ఏంటండి, అసలు ఉద్యోగం తీవాల్సిన పని ఏంటండి, అతను దేని గురించి తీసేస్తాడండి, ఏం తప్పు చేశాడని తీసేస్తాడండి అసలు అబ్బాయి. అతను మరి చలమీ గారికి ఎంత బాగుందో మాకు తెలియదు కానీ అండి, మా అబ్బాయి మీద చాలా పగబెట్టేశాడండి. ఇంతంతా కదండి, ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడో దిగజార్చి ఇచ్చాడండి. దిగజార్చి ఇచ్చినా సరే మా అబ్బాయి నిలబడి ఫోన్లో ఏదైతే అదే అని నిలబడి బాబు భయపడకు ధైర్యంగా ఉండని నేను చెప్పి ఏ చేయమంటే అదే చేయి, నువ్వు భయపడవలసిన పని లేదు, మనం కూలి పని చేసుకున్న వాళ్ళు వాళ్ళకి భయపడవలసిన పని లేదు, ఎవరికి భయపడవలసిన పని లేదు, మనం పని చేస్తున్నాం కాబట్టి వాడు చేతిస్తాడు, అందుకంటే మనకేం ఊరిపెత్తలేదు కదా, ఏదైతే అదే చెయ్యి నువ్వు భయపడకు అనేసి అన్నా సరే మా అబ్బాయి ఇంకా అలాగే మొహం దించుకొని పైనుంచి వచ్చి కిందకి చేయాలంటే చాలా బాధ అండి ఎవరికైనా, ఆ బాధపడినా సరే అలా చేస్తాను ఉన్నాడండి. చేసినా సరే నేను టార్గెట్ చేసేస్తున్నాడండి ఊరికని, దేనికి చేస్తున్నాడో అవ్వట్లేదు మా షాప్లో.